హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నుంచి మన ఛానల్లో పొలిటికల్ సైన్స్ అదే రకంగా పాలిటీతో పాటుగా హిస్టరీని కూడాను మొదలు పెడుతున్నాం సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ అవర్ ఛానల్ ఈ లెసన్ సంబంధించిన నోట్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అదే రకంగా అన్ని సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే అని సెర్చ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎస్ఎస్ కావాలంటే గోలర్నర్ డాన్ అని సెర్చ్ చేయండి దీంట్లో మీరు సైంటిఫిక్ డేటా అదే రకంగా సైన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎస్ఎస్ అన్ని కూడా ఈ గోలర్నర్ డాబ్సైట్ లో మీరు పొందగలరు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాస్ ఎయిట్ చాప్టర్ వన్ హౌ వెన్ సో ఇక్కడ ఏం తెలుసుకుంటామండి ఈ చాప్టర్లో మొత్తానికి ఈ ఫస్ట్ చాప్టర్ అనేది మనకు మెయిన్గా ఏవైనా బిట్స్ అనేవి దొరకవు కాకపోతే ఈ చాప్టర్ అనేది మొత్తం అంత టెక్స్ట్ బుక్ అంతటినీ కూడాను ఏం చెప్పాలనుకుంటుందో చిన్నగా బ్రీఫ్గా ఒక ఇండెక్స్ లాగా ఇచ్చారు సో ఇదొక కాంటెక్స్ట్ లాగా ఇచ్చారు సో ఈ చాప్టర్లు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ ముందుగా చాలామంది వరకు కూడా హిస్టరీ అంటే కొంతమంది బోరింగ్ సబ్జెక్ట్ అనుకుని ఫీల్ అవుతుంటారు ఇంకొంతమంది అనమాట ఈ హిస్టరీలో చాలా డేట్స్ ఉంటాయి ఈ డేట్స్ అన్నీ కూడాను జడిసిపోతూ ఉంటారు ఎలా అంటే బల్లారా యుద్ధం ఎప్పుడు జరిగింది ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది లేకపోతే క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది లేకపోతే అశోకుడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు వాదింగ్ యొక్క రూలింగు లేకపోతే అజాత్ శత్రువు ఏ రోజు బ్యాటిల్ స్టార్ట్ చేశారు ఇలా అనమాట చాలామంది వరకు ఏం ఫీల్ అవుతారంటే హిస్టరీ అంటే కంప్లీట్గా డేట్స్ డేట్ డేట్స్ అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు అయితే హిస్టరీ లో ఈ డేట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ ఇక్కడ అరైజ్ చేశారు సో ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ మనం చూద్దాం అయితే ఒకప్పుడు చూసుకున్నట్లయితే హిస్టరీలో అనమాట హిస్టోరియన్స్ మెయిన్గా హిస్టోరియన్స్ అనమాట డేట్స్ గురించి బాగా ఫ్యాసినేట్గా అంటే వాళ్ళు అనమాట వాటి వైపు ఆకర్షించబడి ఉంటారు డేట్స్ వైపు ఇంకా ఏం చెప్తున్నారంటే వాళ్ళు అనుకుంటే డిబేట్స్ కూడాను చేస్తూ ఉంటారు దేని గురించి అంటే రాజు ఎప్పుడు ఆయన రాజు ఎప్పుడు అనమాట ఎక్కడ అభిషేకించబడ్డాడు రాజు ఎప్పుడు బ్యాటిల్స్కి వెళ్ళాడు ఆయన పిల్లలు ఎప్పుడు పుట్టారు ఆయన పిల్లలు అనమాట ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించారు ఇలా అనమాట ఈ డేట్స్ అన్నిటిని కూడాను హిస్టోరియన్స్ ఎక్కువగా నోట్ చేయడానికి అనమాట ఇష్టపడుతూ ఉంటారు నెక్స్ట్ అనమాట దాని మీద రకరకాల డిబేట్స్ చేస్తారు ఉంటారు దానికి దొరికిన ఎవిడెన్సెస్ బట్టి అయితే ఇక్కడ డేట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనందరం టీ తాగుతూ ఉంటాం సో మనందరం టీ తాగుతూ ఉంటాం అయితే టీ తాగేటప్పుడు అప్పుడప్పుడు మనకి డౌట్స్ రావచ్చు ఈ డౌట్స్ ఏంటంటే అనమాట టీ అనేది ఏ రోజు నుంచి మొదలు పెట్టారు టీ అమ్మడం అనేది ఏ రోజు నుంచి మొదలు పెట్టారు టీ అనే దీని యొక్క విశిష్టత ఏ రోజు నుంచి అసలు ఇండియాలో స్టార్ట్ అనుకుని డౌట్స్ వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఆతరు ఏం చెబుతున్నారంటే టీ అనేది ఒక్కరోజు మొదలుపెట్టింది కాదు సో ఫలానా ఎగ్జాక్ట్ డేట్ నుండి అనమాట ఈ రోజు నుంచి ఈ చరిత్రలో ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో టీ అమ్ముతున్నాం అనుకుని లౌడ్గా నాశ చేస్తాం అనమాట ఎవరు మొదలుపెట్టింది కాదు ఇది ఒక ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో అనమాట అలా అలా ప్రజలు టీకి అనమాట అలవాటు పడడం మొదలుపెట్టారు అదే రకంగా టీని వాడడం మొదలుపెడుతూ వచ్చారు సో ఇక్కడ అదే సిచ్యువేషన్ ఇక్కడ హిస్టరీలో కూడా ఎలా అప్లికేబుల్ అవుతుంది అంటే అక్కడ ఆ పీరియడ్లో ఎలాగైతే టీ మొదలు పెట్టారో ఇక్కడ బ్రిటిష్ రూలర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినట్టు అదే రకంగా మన ఎకానమీ అనమాట ఏ రోజు నుంచి డెవలప్ అవుతున్నట్టు అదే రకంగా మన సొసైటీలో చేంజెస్ అనేవి ఎప్పుడు నుండి మొదలవుతున్నాయి ఇంకా చూసుకున్నట్లయితే నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడు నుండి స్టార్ట్ అయింది ఇలా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఉండవు సో ఇలాంటి డేట్స్ అనేవి కూడాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో జరిగే ప్రాసెసెస్ బట్టి అనమాట మనకు కనిపిస్తుంటుంది సో ఆ పీరియడ్లో స్టార్ట్ అయినట్టు మనకు కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ డేట్గా మనకి కనిపించవు హిస్టరీలో సో హిస్టరీలో చాలా వరకు సందర్భాలు చూసుకున్నట్లయితే ఇలానే కనిపిస్తాయి చాలా ఇప్పుడు ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ అదే రకం మిడివల్ హిస్టరీ కనిపిస్తుందో అప్పుడే మనకి డేట్స్ కనిపిస్తాయి కానీ అంతకుముందు హిస్టరీ కానీ యాన్సెంట్ హిస్టరీ కానీ ఇంకా కొన్ని నేషనల్ మూమెంట్స్ ఇలాంటి మూమెంట్స్ సంబంధించిన వాటికైతే ఎగ్జాక్ట్ డేట్స్ అంటూ ఉండవు సో అదొక ప్రాసెస్లో అలా అలా కొనసాగుతూ వెళ్ళిపోతుంది సో దీన్ని బట్టి అర్థమైంది కదా డే డేట్స్ అనేవి హిస్టరీలో మేజర్గా ప్లే చేస్తాయి కానీ అవే ఇంపార్టెంట్ అని మాత్రం హిస్టరీలో అనుకోకూడదు హిస్టరీలో మనం మేజర్గా కన్సిడర్ చేసేవి ఒక పీరియడ్ ఒక టైం ఒక ఈ సెన్స్ ఈ టైప్ ఆఫ్ సెన్స్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం అంతేగాని ఎగ్జాక్ట్గా డేట్స్ అంటూ చూడడం సో ఉదాహరణకి ఇక్కడ పీరియడ్ 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 అనుకొని మాట్లాడుతున్నాం కాదు ఎలా ఈ పీరియడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మన ఇండియన్ హిస్టరీ మేజర్గా త్రీ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి అనమాట హిందూ రోలర్స్ సో మన ఇండియాని హిందూ రోలర్స్ రూల్ చేస్తారు సో కొంత టైం అయిన తర్వాత ఎప్పుడైతే ట్వెల్త్ సెంచరీ లేకపోతే టెన్త్ సెంచరీ ఈ ట్వంటీ త్రీ స్టార్ట్ అయ్యేటప్పుడు కనబడి మనకి ముస్లిం రోలర్స్ కూడా వచ్చారు వాళ్ళు ఇండియాకి మహమ్మద్ గజని మహమ్మద్ గోరి ఇలాంటి వాళ్ళు అనమాట వచ్చారు సో ఆ పీరియడ్ అంతా కూడా మిడిల్ పీరియడ్ అంతా కూడాను ఏం కనిపిస్తుంది అంటే ముస్లిం రోలర్స్ కనిపిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే మనకి బ్రిటిషర్స్ వచ్చేసి ఔరంగజేబుని తన అనమాట సబ్జుగేడ్ చేస్తారో ఔరంగజేబుని అరెస్ట్ చేస్తారో అప్పటి నుండి కూడా మనకు ఎవరు కనిపిస్తారంటే ఈ బ్రిటిష్ రూలర్స్ అనమాట కనిపిస్తూ ఉంటారు ఇలా అనమాట మన ఇండియన్ హిస్టరీ ఎలా కనిపిస్తుంది అంటే హిందూ ముస్లిం అదే రకంగా బ్రిటిష్ రూలర్స్ యొక్క పీరియడ్స్గా కనిపిస్తుంటాయి సో హిందూ రూల్ చేసినంత పీరియడ్ అదే రకంగా ఇక్కడ ముస్లిం రూల్ చేసినంత పీరియడ్ అదే రకంగా ఇక్కడ బ్రిటిషర్స్ రూల్ చేసినంత పీరియడ్ సో మనకి ఇక్కడ హిస్టరీ ఎలా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ లా కనిపించలేదు కానీ సో ఇక్కడ అనమాట మనకి లా కనిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళు కన్సెప్షన్లో చూసుకున్నట్లయితే వేరే రాక కూడాను మన ఇండియాని డివైడ్ చేస్తూ ఉన్నారు అదే అంటే ఏన్సెంట్ మిడివల్ అదే రకంగా మోడర్న్ హిస్టరీగా మనకి డివైడ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏన్సెంట్ హిస్టరీ ఏన్షెంట్ హిస్టరీ అంటే మనకి పాత కాలంలో అనమాట రాజులు పరిపాలించే కాలంలో అనమాట అక్కడ ఆర్ట్ పీరియడ్ మనకి ఎప్పుడైతే నాగరికత స్టార్ట్ అయ్యో అంతకుముందు అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఐసేజ్ ఉంటుంది ఏజ్ ఉంటుంది ఐరన్ ఏజ్ ఉంటుంది సో ఇలా అనమాట ఎప్పుడూ ఆదిమానుడు స్టార్ట్ చేసినప్పటి నుండి మిడివల్కి ఈ మిడివల్కి కొద్దిగా ముందు వరకు అనమాట ఆ పీరియడ్ అంతటినీ కూడా మనం ఏన్సెంట్ పీరియడ్ అని అంటాం ఆ టైంలో అనమాట పెద్దగా అనమాట ఎటువంటి డెవలప్మెంట్లు చూసుకున్నట్లయితే టెక్నాలజీ చూసుకున్న సరే అంతగా డెవలప్ లేని కాలం అనమాట కానీ మిడివల్ పీరియడ్కి వచ్చినప్పుడు అనమాట కొంత డెవలప్మెంట్ పెరిగింది సాహిత్యం పెరిగింది అదే రకంగా ఇక్కడ అగ్రికల్చర్ విషయాలు పెరిగే అదే రకంగా ఇంకా నాలెడ్జ్ అనేది పెరిగింది సో ఈ పీరియడ్ అంతా కనిపిస్తున్నట్లయితే మనకు రిలీజియస్ యాక్టివిటీస్ కూడా బాగా పెరిగిన కాలంలో చూసుకున్నట్లయితే ఇది మిడివల్ పీరియడ్గా మనకు కనిపిస్తుంటుంది అండ్ థర్డ్ పీరియడ్ చూసుకున్నట్లయితే మోడర్న్ పీరియడ్ ఈ మోడర్న్ పీరియడ్ అంటే ఏది అంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ అదర్ కంట్రీస్ వాళ్ళు అనమాట మన ఇండియాలోకి ఎంటర్ అవుతారో ఆ పీరియడ్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనకి ఏమని పిలుస్తారంటే మోడర్న్ హిస్టరీ అనుకుని పిలుస్తారు సో ఇక్కడ కూడా నువ్వు చూసుకున్నట్లయితే ఈ కండిషన్లో యాన్సెంట్ మిడివల్ అదే రకంగా మోడర్న్ హిస్టరీ ఈ మూడు కండిషన్లోనూ కూడా మనం ఎగ్జాక్ట్ డేట్స్ అంటూ ఏమీ చెప్పట్లేదు సో ఇదంతా జరుగుతున్న ప్రాసెస్నే మనం గమనించాం తప్ప డైరెక్ట్గా అనమాట ఈ రోజు నుంచి ఇక్కడ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి అనమాట యాన్సెంట్ హిస్టరీ ఎండ్ అయిపోతుంది అనుకుని ఏం చెప్పట్లేదు మనం హిస్టరీని మన సౌలభ్యం కోసం ఈ రకంగా పీరియడ్స్లో డివైడ్ చేస్తున్నాం తప్ప అంతేగాని ఎగ్జాక్ట్ డేట్స్తో అనమాట మనం చెప్పట్లేదు సో దీన్ని బట్టి అర్థమైంది కదా డేట్స్ అనేవి హిస్టరీలో అంత కీరోల్ అంటూ కాదు కానీ హిస్టరీలో అనమాట మనం మేజర్గా పీరియడ్స్ బట్టి మనం చూస్తూ ఉంటాం అయితే ఒకప్పుడు హిస్టోరియన్స్ ఎలాగ ఉండేవాళ్ళు ఇప్పుడు హిస్టోరియన్స్ ఎలా అనమాట హిస్టరీని నోట్ చేస్తున్నారంటే ఒకప్పుడు హిస్టోరియన్స్ అంట మేజర్గా ఏం నోట్ చేస్తూ ఉండేవాళ్ళంటే ఆ కింగ్ ఎప్పుడు అభిషేకించబడ్డాడు ఆ కింగ్ అనమాట ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అదే రకంగా ఆ కింగ్ ఎప్పుడు అనమాట వార్కి వెళ్ళాడు అతని పిల్లలు ఎప్పుడు పుట్టారు అదే రకంగా అతని పిల్లలు అనమాట ఎప్పుడు నెక్స్ట్ రోజుకి అనమాట మళ్ళీ త్రోన్ ఇచ్చారు అంటే ఆయన ఎప్పుడు రా చేయడు సో ఇటువంటి కండిషన్స్ అనమాట డీటెయిల్గా డేట్ టు డేట్ అనమాట నోట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మోడర్న్ హిస్టోరియన్స్ వచ్చారు కదా ఎప్పుడైతే ఈ హిస్టోరియన్స్ థాట్సింగ్ సెన్స్ పెరిగిందో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారిందో అప్పటి నుండి హిస్టోరియన్స్ ఎలా మార్చుకున్నారంటే వాళ్ళ యొక్క వ్యూ వాళ్ళ అనమాట ఆ టైంలో జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అదే రకంగా అక్కడ జరుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటి ఇంకా చూసుకున్నట్లయితే ప్రజల యొక్క లైవ్లీహుడ్ ఎలా ఉంది అదే రకంగా ప్రజలు వాళ్ళు జీవించడానికి ఎలా అర్న్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ ఏంటి వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఏంటి వాళ్ళ మార్కెట్స్ ప్లేస్ ఏంటి ఇంకా చూసుకున్నట్లయితే వాళ్ళు ఇతర కింగ్డమ్స్ అనమాట యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి ఇలా అనమాట అన్ని రకాలుగా సోషల్ ఎకనామిక్ ఇంకా చూసుకున్నట్లయితే రిలీజియస్ కండిషన్స్ ఇలా అనమాట ప్రజల యొక్క జీవితాలను కూడాను నోట్ చేయడం మొదలు పెట్టారు అంటే ప్రజల యొక్క పరిస్థితులు కూడాను మొదలు పెట్టడం మొదలు పెట్టారు అనమాట రాయడం మొదలు పెట్టారు సో ఒకప్పుడు హిస్టోరియన్స్ క్యాన్ డేట్స్తో మగ్గి మగ్గిపోయేవాళ్ళు అతను రాజు ఎంతసేపు రాజు రాజు కుటుంబీకులతోనే చూసుకున్నారు తప్ప ఇంకా మిగతా కండిషన్ చూడలేదు కానీ మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి అంటే తర్వాత హిస్టోరియన్స్ ఏమైనా అయ్యిందంటే వాళ్ళు అనమాట ఇక్కడ సొసైటీ కండిషన్స్ ఏంటో కూడాను నోట్ చేయడం మొదలు పెట్టారు సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది కదా హిస్టరీలో మన డేట్స్ చదువుకుంటే రాజు ఎప్పుడు మొదలు పెట్టాడు ఇటువంటి కండిషన్సే చదవచ్చు కానీ పీరియడ్ సెన్స్లో మనం మొదలు పెడితే ప్రజల యొక్క ఈ లైవ్లీహుడ్స్ అదే రకంగా ప్రజల యొక్క సొసైటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే వాటిని కూడా మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవచ్చు మరి హిస్టరీని పీరియడ్ సెన్స్లో చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ టైమ్ సెన్స్లో చూసుకున్నట్లయితే మరి ఇంకెందుకు హిస్టరీ అనేది డేట్స్ అవసరం ఎందుకు ఏ డేట్స్ అనేవి ఇష్టం అనుకుని ఒక క్వశ్చన్ వచ్చింది సో ఒకవేళ డేట్స్ ఇంపార్టెంట్ ఉన్నా సరే ఏ డేట్స్ని మనం ఫాలో అవ్వాలి అనుకుని ఒక క్వశ్చన్ వచ్చింది సో దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం ముందుగా హిస్టరీని ఎందుకు ఈ డేట్స్ అనేవి అవసరం అంటే మనం ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఏ డేట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేట్ చుట్టే మనం అనమాట మన యొక్క హిస్టరీని కంపోజ్ చేసుకునే అవకాశం ఉంది సో ఆ డేట్ చుట్టే మన యొక్క హిస్టరీని అంతటినీ కూడా మనం ఫ్రేమ్ చేసుకునే అవసరం ఉంది సో అందు గురించే ఈ డేట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఏ ఫలానా పుట్టినరోజు జరిగింది అనుకో ఆ పుట్టినరోజు డేట్ చుట్టూ అనమాట ఆ రోజు ఏం జరిగిందో ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవచ్చు అదే రకంగా ఆ టైంలో అనమాట మనం చేంజెస్ కూడాను ఏ ఏ చేంజెస్ వచ్చాయి ఏ ఇష్యూస్ వచ్చాయి అదే రకంగా ఆ డేట్స్ లోటనమాట ఏమేమి మనకు మార్పులు కనిపించాయి అవన్నీ కూడాను కనిపించడానికి మెయిన్ అవకాశం ఉంది అంటే ఆ డేట్ అనమాట ఆ డేట్ చెప్పడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ డేట్ చుట్టూ జరిగిందనమాట మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అందు గురించి డేట్స్ అనేవి సిగ్నిఫికెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాస్ ఉంది అయితే హిస్టోరియన్స్ అనమాట హిస్టరీ రాసేటప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మ్యాక్సిమం రాసే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో అనమాట ఆ డేట్స్ అన్నింటినీ నోట్ చేయడం ఏది ఇంపార్టెంట్ అనేది తనక ఏం తన మనసుకి ఏదనిపిస్తుందో తన అదే నోట్ చేస్తూ ఉంటారన్నమాట ఉదాహరణకి మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ మన ఇండియా యొక్క హిస్టరీని నోట్ చేస్తారు బ్రిటిష్ ఇండియా హిస్టరీని నోట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు నోట్ చేసేటప్పుడు వాళ్ళ హిస్టరీని ఏం నోట్ చేశారంటే కేవలం మన ఇండియాని వాళ్ళు మన ఇండియాని అప్పుడు ఎవరు రూల్ అంటే గవర్నర్ జనరల్స్ నోట్ రూల్ చేసేవాళ్ళు సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎప్పుడైతే సెవెంటీన్ హండ్రెడ్ ఆ టైం అప్పుడు మనల్ని క్యాప్చర్ చేశారో మనల్ని సబ్జుగేట్ చేశారు వాళ్ళని అనమాట జస్ట్ గవర్నర్ జనరల్స్ మనల్ని రూల్ చేసేవారు అయితే ఎయిటీన్ సెంచరీకి వచ్చేటప్పటికి మనకి వైస్ రైస్ అనమాట రూల్ చేసేవాళ్ళు అయితే ఇక్కడ హిస్టరీని బ్రిటిషర్స్ ఎలా నోట్ చేసారంటే ఆ గవర్నర్ జనరల్ ఏం చేశారు గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యారు అదే రకంగా ఆ గవర్నర్ జనరల్ టైంలో అనమాట ఏ యాక్టివిటీస్ జరిగాయి అవే నోట్ చేసుకుంటూ వస్తుంటారనమాట సో అలా రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఇండియన్స్ యొక్క పరిస్థితులు ఎలాగు ఉన్నాయి అదే రకంగా ఇండియాలో అనమాట మేజర్ మేజర్ జరిగే విషయాలన్నింటినీ కూడాను నోట్ చేయడం వాళ్ళు తగ్గించేశారు అదే రకంగా అనమాట దానికి ఇచ్చే ప్రయారిటీ మిగిలిన విషయాలకి ఇచ్చే ప్రయారిటీ అనమాట తగ్గించేశారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రాసుకున్నారు సో గవర్నర్ జనరల్స్ హ్యాచ్ స్టింగ్ వచ్చారు తర్వాత వెల్లెస్ది వచ్చారు బెన్స్టిక్ వచ్చారు హౌస్ వచ్చారు క్యాన్నింగ్ వచ్చారు లారెన్సు లిటన్ రిప్పను కర్జన్ హార్డింగ్ ఇలా అనమాట వచ్చిన ప్రతి జనరల్ గురించి గవర్నర్ జనరల్ గురించి వాళ్ళ హిస్టరీ నోట్ చేయడం మొదలు పెట్టారు ఇంకా చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ వైస్రా అయినా అయిన లార్డ్ మౌంట్ బాటన్ వరకు కూడాను వాళ్ళు వాళ్ళ గురించి హిస్టరీ నోట్ చేస్తారు సో వాళ్ళ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ తీసుకుని వచ్చారు లేకపోతే వాళ్ళు ఈ అమెండ్మెంట్ చేస్తారు లేకపోతే వాళ్ళు అనమాట ఈ రకమైన బిల్స్ పాస్ చేస్తారు అలా అనమాట మొత్తంగా వాళ్ళ రూలింగ్ని రాశారు సో అక్కడ ప్రాబ్లం ఏమైంది మన ఇండియా గురించి హిస్టరీ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే ఆ టైంలో అనమాట ఈ హిస్టరీస్ వీళ్ళు రాసిన హిస్టరీస్ పరంగా చూసుకున్నట్లయితే మన ఇండియన్ సొసైటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అదే రకంగా మిగిలిన కండిషన్స్ ఎలా ఉన్నాయి అనుకుని చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి కనిపించే అవకాశం చాలా చాలా తక్కువ చాలా తక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇలా అంటప్పుడు మనకి ఏం కనిపించింది వాళ్ళు ఏవైతే ఫోకస్ చేశారో అవే అనమాట రాశారు సో వాళ్ళు ఏ ఇన్సిడెంట్స్ అయితే ఏవైతే వాళ్ళు అనమాట ఇంపార్టెంట్ అని అనుకున్నారో అవే అనమాట వాళ్ళు నోట్ చేయడం చేశారు దీని అంతట బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే మనకి ఆ టైమ్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడాను మనకు అనమాట పెద్దగా యూజ్ అవ్వట్లేదు సో ఆ డేట్స్ అన్నీ కూడాను మనకి ఏం చెప్తున్నాయంటే జస్ట్ అక్కడ రూలింగ్ ఎలా ఉంది అనేది మనకు అనిపిస్తుంది అదే రకంగా ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఏ యాక్టివిటీస్ చేశారో మనకు తెలుస్తుంది తప్ప మనకు సోషల్ ఎకనామిక్ అదే రకంగా రిలీజియస్ కండిషన్స్ ఇవేమీ మనకు తెలియట్లేదు అనమాట సో అందు గురించే అనమాట డేట్స్కి వాళ్ళు అంత ప్రాతిపాదిక అదే రకంగా దానికి అంత ఇంపార్టెన్స్ కొద్దిగా తగ్గింది ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డేట్స్ అన్నీ కూడాను మనకి ఏం చెబుతున్నాయి జస్ట్ దాని చుట్టూ అల్లుకున్న ఆ రూలింగ్ యాక్టివిటీస్ చెప్పాయి దాని చుట్టూ అల్లుకున్న ఆ సక్సెషన్స్ అనేవి చెప్పాయి అంతేగాని ఇన్ డెప్త్ అనాలిసిస్ మాత్రం మనకి అక్కడ కనిపించలేదు అందుకే హిస్టరీలో మనం ఏం చూస్తామంటే ఓవర్ ద పీరియడ్ ఎలా ఉందో మనం చూస్తాం ఓవర్ ద స్పెసిఫిక్ టైం ఎలా ఉందో మనం చూస్తాం మ్యాక్సిమం కండిషన్స్లో ఎక్కడో నెసెసరీ కండిషన్లో మనం అయితే డేట్ని మెన్షన్ చేస్తాం తప్ప మిగిలిన కండిషన్లో అయితే డేట్స్ మనం ఎక్కువగా ఆ స్పెసిఫిక్ కండిషన్స్ అదే రకంగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసుకుంటాం నెక్స్ట్ హిస్టరీలో మనకు కనిపించేది ఇంకొకటి ఏంటి ఏంటి అని అంటే హిస్టరీ మనం ఎక్కువ మంది అనమాట చాప్టర్స్గా రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు అదే రకంగా ఈ ఈవెంట్స్ అన్నిటిని కూడాను ఒక దీనిలా రాయకుండా ఒక హిస్టరీని స్టోరీ టెల్లింగ్లా లేకపోతే చాప్టర్ చాప్టర్ వైజ్గా అనమాట రాయడానికి ఇష్టపడుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ చాప్టర్ కనమాట కోహెరెంట్స్ రావడానికి చాయిస్ ఉంది సో ఇక్కడ ఈ కోహెరెంట్స్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ రిలేటివిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇక్కడ చాప్టర్ వైజ్గా రాయాల్సి వస్తుంది అదే రకంగా ఎందుకు వాళ్ళు అనమాట డేట్స్ ఒక తర్వాత ఒకటి ఏం జరిగిందో అలా ఎందుకు రాయట్లేదు అని అంటే ఉదాహరణకి ఒకే రోజు అలా మనం చూసుకున్నట్లయితే అమెరికాలో అనమాట ట్రంప్ ఉంటాడు అదే రకంగా మన ఇండియాలో మోదీ గారు ఉంటారనమాట సో ఇక్కడ మోదీకి ఇంకా అదే రకంగా ట్రంప్కి ఎవరైనా హిస్టరీ రాసేటప్పుడు అనమాట కలిపి రాయరు సో అమెరికన్ హిస్టరీ అనుకొని పేరు చెప్పి అక్కడ చాప్టర్స్ పెట్టి అక్కడ అమెరికన్ హిస్టరీలో అనమాట మోదీ గారు ఇలా చేశారు అదే రకంగా మో అదే అమెరికాలో అనమాట ట్రంప్ గారు ఇలా చేశారు ఈ యాక్టివిటీస్ చేశారు సో ఆ జార్జ్ ప్లాయే హత్య అనమాట ఈ రకంగా ఆయన ఇలా చెప్పారు సో ఈ మూమెంట్ని అనమాట ఆయన చల్లార్చడం కోసం ఈ రకమైన పథకాలు చేశారనుకుంటే అక్కడ హిస్టరీని అలా నోట్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీలో ఇక్కడ మోదీ గారు కరోనా కోసం అనమాట ఎకనామిక్ ప్యాకేజెస్ని అవలంబిస్తున్నారు అదే రకంగా ఎకనామిక్ ప్యాకేజెస్ని అనమాట రిలీజ్ చేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే తుఫాన్కి సంబంధించి అక్కడ కొన్ని ఫండ్స్ని రిలీజ్ చేశారు ఇలా అనమాట ఇక్కడ ఈయన ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు ఇలా అనమాట హిస్టరీని ఒక క్రోనికల్ అదే రకం ఇక్కడ మోదీ విషయాలని ఒక దగ్గర రాస్తూ ఉన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈయనకి సపరేటు ఆయనకి సపరేట్గా అనమాట మొత్తం ఏ యాక్టివిటీస్ చేస్తాను ఆ యాక్టివిటీ ఆ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా సపరేట్ సపరేట్గా రాస్తున్నారు సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక విషయం గురించి నీట్గా తెలుసుకోవాలంటే వాటి యొక్క కోహరెన్స్ అనేది మనకి ఇంకా బాగా వస్తుంది సో ఆ విషయం గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు సో ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ఎలక్షన్స్లోకి నిలబడినప్పుడు అప్పటి నుండి అనమాట టూ నైన్టీన్ వరకు ఈ రకంగా రూల్ రూలింగ్ ఉంది అనేది ఒక చాప్టర్గా మనకి కనిపిస్తుంది అదే రకంగా టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ గెలిచాక ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ రూలింగ్ ఎలా ఉంటుంది అదొక వాల్యూమ్గా అన్నమాట తయారు చేస్తుంటారన్నమాట హిస్టోరియన్స్ అంతేగాని మొత్తం ఒకే రకంగా అనమాట రాసుకొని రాయరు సో దీని ద్వారా ఏమవుతుందంటే చాప్టర్ చాప్టర్స్ ఇక చేయడం వల్ల అనమాట దాని మీద అనమాట మనకి ఇంకా రావడానికి అదే రకంగా ఆ మొత్తం యాక్టివిటీస్ అన్నిటినీ కూడానో అక్కడ జరిగిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడాను ఇంకా బాగా తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఉదాహరణకి మనకు కాకతీయుల టైం ఉంది సో కాకతీయుల గురించి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలంటే మొత్తం వాళ్ళ గురించి ఒక చాప్టర్గా ఫ్రేమ్ చేస్తారు రెస్టోరెంట్స్ అదే రకంగా వాళ్ళకి పేరల్గా ఉన్న వాళ్ళతో పాటు పేర్లగా ఉన్న వేరే కింగ్డమ్స్ ఉంటాయి సో వాటి హిస్టరీని అనమాట వీళ్ళతో మింగిల్ చేయకుండా వాళ్ళ హిస్టరీ అనమాట సపరేట్గా ఉంటుంది అదే రకంగా వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన హిస్టరీ అంతా సపరేట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ కాకతీల్ సాఫ్ట్వేర్ సపరేట్గా ఉంటుంది బహ్మణి సుల్తాన్ సాఫ్ట్వేర్ సపరేట్గా ఉంటుంది అదే రకంగా ఉదాహరణకి అశోకుడు తీసుకున్నట్లయితే అశోకుడికి సంబంధించిన ఫ్యామిలీ చరిత్ర అంతా కూడాను సపరేట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చాప్టర్ సాఫ్ట్వేర్ చదవడం వల్ల మనకి అనమాట ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా ఇది ఆ మొత్తం నెరసినంతటికి కూడాను ఒక గ్రేట్ షేప్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అలా చేయడం వల్ల నెక్స్ట్ ఇంకేంటి అంటే ఇది చదివే వాళ్ళకి అనమాట ఆ మొత్తం రీడర్స్ అందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఇది అనమాట స్టోరీ టెల్లింగ్లా సింపుల్గా అనమాట వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది నెక్స్ట్ ఈ మొత్తం నెరేషన్కి ఒక మంచి సేప్ వస్తుంది అనమాట అందుకొరకు కొరకు ఇక్కడ హిస్టోరియన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క వంశ వంశచరిత్రనే అదే రకంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడాను చాప్టర్స్ చాప్టర్స్ వైజ్గా అనమాట పీరియాడికల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు హిస్టరీని స్పెసిఫిక్ పీరియడ్స్గా లేకపోతే స్పెసిఫిక్ ఓవర్ ఆఫ్ ద పీరియడ్గా మనం చూస్తూ ఉంటాం అనుకుని చెప్పుకున్నాం అయితే హిస్టరీని ఎలా వాళ్ళు పీరియడైజ్ చేస్తారు హౌ డు వి పీరియడైజ్ అసలు ఎలా హిస్టరీని పీరియడైజ్ చేస్తారు అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎయిటీన్ సెవెంటీన్లో అనమాట జేమ్స్ మిల్ అనే ఒక ఎకనామిస్ట్ అదే రకంగా పొలిటికల్ ఫిలాస్ఫర్ ఉన్నారనమాట ఆయన ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే ఆయన స్కాటిష్ సో స్కాట్లాండ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన ఏం చేశారంటే త్రీ వాల్యూమ్ బుక్స్ అనమాట ఒక పెద్ద త్రీ వాల్యూమ్ బుక్స్కి సంబంధించిన బ్రిటిష్ ఇండియా హిస్టరీ సో బ్రిటిష్ ఇండియా హిస్టరీని అనమాట ఆయన నోట్ చేశారు సో ఆయన ఎలా ఇండియన్ హిస్టరీని డివైడ్ చేశారంటే హిందూ ముస్లిం అదే రకంగా బ్రిటిష్ ఇలా అనమాట ఇండియన్ హిస్టరీని అనమాట డివైడ్ చేశారు సో ఆయన డివిజన్ అనేది కరెక్టా కాదా ఒకసారి మనము చూద్దాం హిస్టరీని మనం మ్యాక్సిమం ఎలా చూసుకుంటామంటే స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మనకి వేదకాలం వస్తుంది వేదిక సివిల అదే రకంగా బుద్ధిస్టు జైన్స్ అదే రకంగా ఇంకా చూసుకున్నట్లయితే గుప్తా పీరియడ్ అలా అనమాట మొత్తం పీరియడ్స్ అంతా చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న హిందువుకు సంబంధించిన రాజుల యొక్క పరిపాలన మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే చివరిగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అనమాట మనకి ఢిల్లీ సుల్తాన్స్ వచ్చారో ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్స్ వచ్చారో వాళ్ళ తర్వాతకి కొద్దిగా ముందు అనమాట రాజపుత్స్ ఉంటారు సో రాజపుత్రులతో మనకి హిందువుల యొక్క పరిపాలన హిందువుల యొక్క రూలింగ్ పవర్ అనేది అక్కడ నుండి మెల్లమెల్లగా అనమాట ముస్టర్ ముస్లింల చేతికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ రాజపుత్తుల వరకు హిందువులు పరిపాలించారు రాజ్పుతుల తర్వాత ఏమైంది అని అంటే మనకి ముస్లింల యొక్క దండయాత్రలో సో ముస్లింస్ యొక్క ఇన్వేషన్స్ ఇండియా పైన స్టార్ట్ అయ్యి మహమ్మద్ గోరి మహమ్మద్ గజని ఇల్ అదే రకంగా కూలి కుతుబ్సా రజియా సుల్తానా ఇలా అనమాట మంది వరకు కూడా ముస్లిమ్స్ అనమాట ఇండియా రూల్ చేశారు అంటిల్ ఔరంగజేబ్ పట్టుబడినంత వరకు అనమాట ఈ ముస్లింస్ యొక్క రూలింగ్ మన ఇండియాలో కనిపిస్తుంది సో ఈ పీరియడ్ అంతా ఆయన ఏమని చెప్పారంటే ముస్లిం పీరియడ్ అనుకుని చెప్పారు సో నెక్స్ట్ అంటే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ పీరియడ్ సో ఈ బ్రిటిష్ పీరియడ్ ఎందుకు అన్నారంటే మనం ఔరంగజేబు ఎప్పుడైతే క్యాప్చర్ అవుతారో ఔరంగజేబ్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతారు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అనమాట వ్యాపారం నిమిత్తం కోసం కలకత్తాలో ఎంటర్ అవుతారు కలకత్తాలో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు జస్ట్ వాళ్ళ యొక్క వ్యాపారాలు చూసుకోకుండా రాజ్యం యొక్క విషయాల్లోనూ అదే రకంగా కింగ్డమ్ విషయాల్లో కూడాను వాళ్ళు తలదూరుస్తూ ఉంటారు ఇలా తలదూర్చినప్పుడు ఏమైందంటే వాళ్ళనమాట కింగ్డమ్ని క్యాప్చర్ చేయడానికి కూడాను చూస్తారు ఇంకా యుద్ధాలు చేస్తారు అక్కడ లాస్ట్గా ఔరంగజేబుని అనమాట వాళ్ళు ఓడిస్తారు ఇలా ఓడించేస్తారు అనమాట కలకత్తాలో వాళ్ళ యొక్క స్టార్టింగ్ రూలింగ్ని స్టార్ట్ చేస్తారు ఇలా అప్పటి నుండి టోటల్ ఇండియా అంతటినీ కూడా వాళ్ళు సబ్జుగేట్ చేస్తారు ఇలా చూసుకున్నట్లయితే ఆ పీరియడ్ అంత సెవెంటీన్ హండ్రెడ్ సంవత్సరం నుండి నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఏమని పిలుస్తారంటే అది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనగా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈయన ఎయిటీన్ సెవెంటీన్లో కదా బుక్ రాశారు సో ఎయిటీన్ సెవెంటీన్లో అనమాట ఈయన బుక్ రాశారు కాబట్టి అప్పటికి బ్రిటిష్ పీరియడ్ సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనమాట ఆయన వర్షంలో మొదటి హిందువులు పరిపాలించారని చెప్తున్నారు తర్వాత ముస్లిం తర్వాత బ్రిటిష్ అనుకుని చెప్పారు సో ఈయన ఈ బుక్లో ఏమని చెప్పారంటే ఈ మన హిందూస్కి అదే రకంగా ఇండియన్స్ కంట పెద్దగా అప్పటికి నాలెడ్జ్ లేదు వాళ్ళు అనమాట ఈ రిలీజియస్ విషయాల గురించి దెబ్బల ఆడుకుంటున్నారు అదే రకంగా క్యాస్ట్ విషయాలతో అనమాట గొడవలు ఆడుకుంటున్నారు ఇంకా చూసుకున్నట్లయితే సూపర్ స్టేషియస్ అంటే మూఢభక్తి ఇటువంటి మూఢభక్తి అదే రకంగా మూఢాచారాలతో అనమాట మన ఇండియాలో అనమాట అప్పుడు అప్పుడు ప్రజలు ఉన్నారు సో వాళ్ళకి అనమాట పెద్దగా జ్ఞానం లేదు అనుకుని ఆయన ఆయన వ్యర్సంలో చెప్పారు అయితే ఆయన బ్రిటిషర్స్ కాబట్టి బ్రిటిష్ వ్యక్తి కాబట్టి ఆయన ఏమైనా డెవలప్ ఆయనకి సపోర్ట్ చేసుకున్నారంటే బ్రిటిష్ పరిస్థితి స్కి మేము రాగానే అంటే బ్రిటిషర్స్ రాగానే అనమాట మీ దేశంలో ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్స్ లా ఇలాంటివన్నిటిని కూడాను ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయ్యాయి సో మా వాళ్ళే అనమాట మీరు అనమాట ఏమైందంటే మీ దేశంలో కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది అనుకుని ఆయన ఆయన బుక్ వెర్షన్లో అనమాట చెప్పడం మొదలెట్టారు అయితే మన హిస్టరీని మన ఇండియాకు సంబంధించిన హిస్టరీని కేవలం హిందూ ముస్లిం అదే రకంగా బ్రిటిష్ హిస్టరీగానే కాకుండా వేరేలా కూడాను మన వాళ్ళు పీరియడైజ్ చేశారు అది ఎలా అంటే యాన్షెంట్ మిడివల్ అదే రకంగా లాస్ట్ మోడర్న్ అనమాట సో ఈ బుక్ మొత్తం మనం దేనికి ప్రిపేర్ చేస్తాం ఏ హిస్టరీ గురించి చదువుకుంటామంటే మోడర్న్ హిస్టరీ గురించే చదువుకుంటాం సో ఇక్కడ ఈ మోడర్న్ హిస్టరీ అదే రకంగా యాన్షెంట్ హిస్టరీ అదే రకంగా మిడివల్ హిస్టరీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ యాన్షంట్ హిస్టరీ అంటే ఏంటి అని అంటే ఎప్పుడో ఆదిమానవుడు పుట్టినప్పటి నుండి ఆదిమానవుడు సివిలైజేషన్ నేర్చుకున్నప్పటి నుండి కొంత రాజుల పరిపాలన వచ్చింది కదా అప్పటి వరకు కూడాను రాజుల పరిపాలన అంటే సుమారు ఆరో శతాబ్దం ఏడో శతాబ్దం వరకు కూడాను మనకి ఏమని పిలుస్తుంటారంటే యాన్షెంట్ హిస్టరీ అని పిలుస్తారు సో అంటే దేని పురాతన హిస్టరీ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిడివల్ హిస్టరీ ఈ మిడివల్ హిస్టరీ అనమాట ఎప్పుడైతే ఆరో శతాబ్దం ఏడో శతాబ్దం అయిపోయిందో అప్పటి నుండి కూడాను తిరిగి ఇక్కడ మనకి బ్రిటిషర్స్ అయితే ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయ్యి క్యాప్చర్ చేస్తారో వరకు కూడాను ఆ పీరియడ్ అంతా ఏమని పిలుస్తారంటే మిడివల్ పీరియడ్ అని అంటారు అండ్ పీరియడ్ అంటే లాస్ట్ పీరియడ్ అనమాట సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యేసి ఎక్కడ సబ్జిక్యూట్ చేస్తారో అప్పటి నుండి కూడా పిలుస్తానంటు మార్డర్నిస్ట్రీ అని పిలుస్తారు సో ఈ రకంగా అనమాట మన ఇండియన్ హిస్టరీని త్రీ టైప్స్గా అనమాట వేరేలా డివైడ్ చేశారు సో ఇక్కడ మోడర్న్ టైంలో అనమాట ఏమేమి డెవలప్ అయ్యాయి అంటే సైన్స్ అదే రకంగా రీజన్ డెమోక్రసీ అనే ఆలోచన వచ్చింది నెక్స్ట్ లిబర్టీ అనే ఆలోచన ఇండియాలోకి ఎంటర్ అయ్యింది ఇంకా ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ కూడా ఇండియాలోకి ఎంటర్ అయింది ఇది మనకి మోడర్న్ హిస్టరీలో అనమాట మనకు బాగా కనిపించే బేసిక్ ఫీచర్స్ ఇంకా మిడివల్ హిస్టరీలో కూడా మనకు అనమాట సొసైటీ పరంగా చాలా చేంజెస్ వచ్చాయి ఇంకా ఈ మిడివల్ టైంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ మిడివల్ టైంలో ఎక్కువగా రిలీజియస్ యాక్టివిటీస్ ఇంకా చూసుకున్నట్లయితే రిలీజియస్కి సంబంధించిన ఉద్యమాలు ఇలాంటివన్నీ కూడాను మనకి ఈ మిడివల్ పీరియడ్లో బాగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ భావం అనమాట చాలా ఎక్కువగా పెరిగిన యుగము అదే రకంగా కాలం ఏది అని అంటే మిడివల్ పీరియడ్ అని చెప్తాను సో సైన్సు లాజిక్ ఇంకా చూసుకున్నట్లయితే డెమోక్రసీ ఈక్వాలిటీ లిబర్టీ ఈ ఆలోచనలు పుట్టిన యుగం ఏదంటే యుగం కాదు ఈ కాలం ఏది అని అంటే మోడర్న్ పీరియడ్ అనమాట మనకు తెలుస్తూ ఉంటుంది సో ఈ రకంగా అనమాట మన ఇండియన్ హిస్టరీని మనకి ఒకటి రిలీజియస్ పర్పోజ్లో అయితే హిందూ ముస్లిం బ్రిటిష్ అనే రకంగా విభజించారు అదే రకంగా టైం పర్పోజ్లో అయితే యాన్సెంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీగా మనకి విభజించారు అనమాట ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టర్మ్ గురించి నేర్చుకుంటాం అది ఏంటంటే కాలనీ అని అర్థం సో ఇక్కడ కొలోనియల్ అంటే అర్థం ఏంటి అని అంటే తెలుగులో అనమాట వలస ప్రాంతం వాడు అని అర్థం అనమాట సో ఇక్కడ వలస ప్రాంతం వాడు ఇంకా ఇంగ్లీష్లో డెఫినేషన్ చూసుకున్నట్లయితే వన్ కంట్రీ సబ్జ్ గుడ్ అన్ అదర్ కంట్రీ బై ఇన్వాల్వింగ్ ఇన్ ఏ పొలిటికల్ ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ అనుకుని ఇచ్చారు డెఫినేషన్ ఇక చూసుకున్నట్లయితే ఇది నిజమా కాదా అని చూసుకున్నట్లయితే మన దేశాన్ని అనమాట బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారనుకుని మన అందరికీ తెలుసు సో బ్రిటిష్ వాళ్ళు అనమాట వేరే ప్రాంతం నుండి వచ్చి మన ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మన పొలిటికల్ ఇష్యూ అదే రకంగా మన సోషల్ ఇష్యూస్ ఇంకా చూసుకున్నట్లయితే మన ఎకనామిక్ ఇష్యూస్లో వాళ్ళు అనమాట సో వీళ్ళు క్లియర్గా ఒక కొలోనియల్ పీరియడ్కి అదే రకంగా కొలోనియల్కి అనమాట క్లియర్ ఎగ్జాంపుల్ వీళ్ళే సో వీళ్ళు చేసే ప్రాసెస్ని మనం ఏమని అంటామంటే కొలనైజేషన్ అని అంటాం ఇది కాలనీ అదే రకంగా కొలోనియల్ అంటే అర్థం సో ఇప్పుడు ఇక్కడ మన టెక్స్ట్ బుక్లు ఈ టెక్స్ట్ బుక్లు మనం ఏం నేర్చుకుంటాం తెలిసి ఈ కాలనీ అనే పదం ద్వారా వీళ్ళనమాట మన ఇండియాలోకి ఎంటర్ అయ్యాక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులను అనమాట చాలా తక్కువ రేట్లు కొనుక్కునే వాళ్ళు ఈ కాలనీయల్ నుండి వచ్చిన ఈ బ్రిటిషర్స్ సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పంటలను అనమాట ప్రజల చేత పండించేవాళ్ళు అంటే రైతుల చేత పండించుకునే వాళ్ళు ఉదాహరణకు వాళ్ళకి ఏ అయితే రా మెటీరియల్స్ కావాలో ఆ రా మెటీరియల్కి సంబంధించింది ఇక్కడ అనమాట పండించేవాళ్ళు ప్రజల చేత అంటే రైతుల చేత అనమాట ఇంకా వీళ్ళు ఈ ప్రాబ్లమ్సే కాకుండా మన టేస్టెస్ అదే రకంగా మన కస్టమ్స్ అంటే ఆచారాలు వ్యవహారాలు ఇంకా రిలీజియస్ ప్రాక్టీస్ ఇలాంటి వాటన్నిటిలో కూడా వీళ్ళు తలదొరచడం మొదలు పెట్టారనమాట ఇలా ఈ టెక్స్ట్ బుక్లో మనం ఈ బ్రిటిషార్స్ గురించి నేర్చుకునేటప్పుడు అనమాట మొత్తం ఈ కాలనైజేషన్ వల్ల ఈ కాలనీస్ రావడం వల్ల మన ఇండియన్ హిస్టరీని వీళ్ళు ఏ రకంగా ఇంపాక్ట్ చేశారనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుతాం సో ఇది అనమాట ఇక్కడ కాలనీ కాలనీ అంటే అర్థం ఈ కాలనీస్ రావడం వల్ల అనమాట మన ఇండియాని ఈ రకంగా వాళ్ళు ప్రాబ్లం చేశారు హిస్టరీని మనం ఎలా తెలుసుకుంటాం ఆ టైంలో మనం ఉండం కదా మనం ఏమి అవేమీ ప్రత్యక్షంగా చూడడం కదా మరి ఆ హిస్టరీ ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు సో ఇంతకు ముందు హిస్టరీ యాన్సెంట్ హిస్టరీ అంతా కూడాను ఎలా తెలుసుకుంటారంటే మొదటిది న్యూమిస్ మ్యాటిక్స్ ఇక్కడ న్యూమిస్ మ్యాటిక్స్ అంటే అర్థం ఏంటంటే నాణలు ఆ టైంలో వాడిన నాణేలు ఏవైనా దొరికితే వాటిని చూసేస్తాను అనమాట ఇక్కడ అవి ఏ కాలానికి చెందినవి అనుకుని వాళ్ళు చెక్ చేసుకుంటారు దాన్ని బట్టి అనమాట ఆ పీరియడ్ అదే రకంగా ఆ చాప్టర్ అదే రకంగా ఆ కాలంలో ఇవి వాడారు అనుకున్నమాట నిర్ధారిస్తారు మొదటి నాణులు అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఆ టైంలో వాడిన బుక్స్ ఆ టైంలో ఏవైనా బుక్స్ రాసి ఉంటారు కదా ఆ టైంలో ఫేమస్ పర్సనాలిటీస్ ఆ బుక్స్ని అనమాట రిఫర్ చేస్తారు ఉదాహరణకి మనకి మెగాస్థనస్ ఇండికా అనుకుని మెగాస్థనెస్ అనే వ్యక్తి అనమాట ఒకరు ట్రావెలర్ ఆయన ఆ ట్రావెలర్ రాసిన బుక్ అదే రకంగా హ్యూయల్ సాంగ్స్ రాసిన ఒక బుక్ ఇలా అనమాట రకరకాల ట్రావెలర్స్ రాసిన బుక్స్ అనమాట రిఫర్ చేస్తూ ఉంటారు ఆ బుక్స్కి సంబంధించి ఆ పీరియడ్లో వాళ్ళు ఏం చూసారు అదే రకంగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఏం చూసారు అనే విషయాలు అనమాట బుక్స్ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ సెకండ్ ఇంకా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆ టైంలో మనకి కవులు ఉంటారు సో లిటరేచర్ పెరగడం వల్ల ఏమైందంటే సాహిత్యం పెరగడం వల్ల ఆ సమయంలో కవులు ఉంటారు కదా ఆ కవులు అనమాట రాజ్యానికి సంబంధించిన ఏవైనా విషయాలు రాసుంటారు ఏమో అని అనుకుని సో వాటిని రిఫర్ చేస్తారు సో ఆ రకంగా అనమాట ఆ రాజ్యకి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు ఇది బుక్స్ అండ్ త్వడ్గా చూసుకున్నట్లయితే శాసనాలు అనమాట ఇన్స్క్రిప్షన్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ శాసనాల ద్వారా కూడా హిస్టరీ తెలుసుకోవచ్చు ఉదాహరణకి మనకి చంద్రగుప్తుడు వేయించిన చంద్రగుప్తుడు కాదు సముద్రగుప్తుడు వేయించిన మెహరాలి స్తోపం అనుకుని మన కుతుబ్ మినార్ దగ్గర అనమాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా అనేక మంది రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్న అది అనమాట ప్రజలకు తెలియడానికి శాసనాలు వేయిస్తూ ఉంటారు ఈ శాసనాలు అనమాట కొంతమంది రాయల్ మీద చెక్కించుతుంటారు ఇంకొంతమంది అనమాట రాతి పలకలు ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొంతమంది అనమాట రాగి లేకపోతే ఇనుము ఎలాంటి ప్లేట్స్ వాటి ప్లేట్స్ మీద అనమాట వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాటి రాస్తూ ఉంటారు సో మనకు అనమాట యాన్షెంట్ హిస్టరీకి సంబంధించి మిడివల్ హిస్టరీకి సంబంధించి చాలా అయితే ఇవి ఇలాంటివి అనమాట ఇది ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఆ టైంలో ఏవైనా రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారా అనే విషయాన్ని బట్టి కూడాను ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట హిస్టరీని ఈ రకంగా అనమాట హిస్టరీని ఆ టైంలో ఏం ఉంటుంది అనే విషయాలు అనమాట తెలుసుకోవచ్చు అండ్ ఇంకా అన్ అదర్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే తవ్వకాలు చేస్తారు సో ఆ టైంలో అక్కడ తవ్వకాలు చేస్తే ఆ తవ్వకాల్లో ఏవైనా బయటపడితే ఆ విషయాన్ని బట్టి కూడాను వాళ్ళు నోట్ చేసుకుంటుంటారనమాట ఆ టైంలో ఈ విషయం జరిగి ఉండచ్చు ఆ టైంలో అంటే ఇలాంటి బావులు దొరుకుండొచ్చు ఆ టైంలో అనమాట ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువ మంది నివసించవచ్చు అనుకున్నారనమాట వాళ్ళు చెబుతారు ఇంకా ఈ తవ్వకాలు ఏవైనా ప్రాంతాలు బయటపడితే ఉదాహరణకి మనకనమాట అక్కడ మెహన్జోదరు అనే ప్రాంతం కనిపించింది సో అక్కడ ఆ ప్రాంతం దొరకడం వల్ల అనమాట అక్కడ బాతింగ్ టబ్ ఉంది ఇంకా చూసుకున్నట్లయితే నొయ్యి ఉంది ఇంకా అది వెల్ సెటిల్డ్ అనమాట ఒక టౌన్లో ఉందనమాట సో ఎప్పుడైతే ఆ తవ్వకాలు ఆ నగరం కనిపించిందో అప్పుడు అనమాట ఇక్కడ ఏదో సివిలైజేషన్ జరిగి ఉంటుంది అనుకో అనమాట అక్కడ శాస్త్రవేత్తలకు డౌట్ వచ్చింది దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తే అది లాస్ట్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుని తెలిసింది ఆ రకంగా అనమాట మనకి నైన్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్లో అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం కనుక్కున్నాం అది ఎలాగ అంటే కేవలం తవ్వకాల వల్ల ఈ ప్రాసెస్ల వల్ల అనమాట యాన్సెంట్ హిస్టరీ ఇంకా మిడియల్ హిస్టరీని మనం కనుక్కున్నాం అయితే ఇప్పుడు మోడర్న్ హిస్టరీని మనం ఎలా కనుక్కుంటున్నాం అనేది క్వశ్చన్ వచ్చింది సో ఇక్కడ మోడర్న్ హిస్టరీ అంటే నథింగ్ బట్ ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్కి సంబంధించిన ఇండియన్ హిస్టరీని ఎలా కనుక్కుంటున్నారంటే అంటే త్రీ వేస్లో కనుక్కుంటున్నారంట సో ఇక్కడ త్రీ వేస్లో కాదు టూ వేస్ ఈ టూ వేస్లో ఏంటంటే మొదటి వన్ అనమాట రికార్డ్స్ ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి కదా ఉదాహరణకి మనకి ఇప్పుడైతే జీఓస్ ఉన్నాయి ఆర్డినెన్స్లు ఉన్నాయి ఇంకా మన రాజ్యాంగం ఉంది ఇలా అనమాట రకరకాల రికార్డ్స్ అనమాట మెయింటైన్ చేస్తూ ఉంటారు సో పోలీస్ ఆఫీసర్లో అయితే పోలీస్ రికార్డ్స్ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం డిజిటల్గా అయితే డిజిటల్ ఇంకొంతమంది పేపర్ ఫార్ములెట్ అయితే పేపర్ ఫార్మేట్లో కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సర్వేస్ అనమాట ఇక్కడ సర్వీస్ అంటే ల్యాండ్ సర్వీసు అదే రకంగా ఇంకొంతమంది అయితే ఫీల్డ్ సర్వీస్ ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉండం కదా ఆ సర్వీస్ బట్టి అనమాట ఉండే పేపర్స్ బట్టి ఇక్కడ ఆ రకంగా అనమాట హిస్టరీని తెలుసుకోవచ్చు సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో కాబట్టి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి ఎలాగ మనం హిస్టరీని తెలుసుకున్నామంటే మొదటి వంద చూసుకుంటాం అది అడ్మినిస్ట్రేషన్ ప్రొడ్యూస్ రికార్డ్స్ సో ఇక్కడ ఈ రికార్డ్స్లో చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా ఎటువంటి ప్లాన్ వేసుకున్నా ఎటువంటి ప్లాన్ వచ్చినా ఎటువంటి పాలసీ డెసిషన్ వచ్చినా ఎటువంటి అగ్రిమెంట్ జరిగినా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగినా అవన్నీ కూడాను అనమాట పేపర్ ఫార్ములెట్లో రిటర్న్గా రాసేవారు ఇలా రాసేసనమాట వాళ్ళు మెమోస్ రూపంలోను నోటింగ్స్ రూపంలోను ఇంకా రిపోర్ట్స్ రూపంలో అనమాట వాళ్ళు దాచుకునే వాళ్ళు అనమాట ఇంకా ప్రతిదీ కూడాను ఇంకా ఏంటంటే విలేజ్లో మనకి తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది ఇంకా కమిషనర్ ఆఫీస్ ఉంటుంది సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో అనమాట వీళ్ళు ముగ్గురు దగ్గర అనమాట బాగా రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇంకా కోర్ట్స్లో కూడా రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ దాసేవాళ్ళు అంటే రికార్డ్ రూమ్స్ అనుకుని సపరేట్గా ఉంటుంది రూమ్ అలాంటి రూమ్లలో అనమాట వాళ్ళు ఇవన్నిటికి సంబంధించి అప్పుడు కేసులకు సంబంధించి అప్పటికే తహీల్దార్ ఆఫీసులో అనమాట జరిగిన విషయాల గురించి అదే రకంగా రెవెన్యూ పరంగా విషయాల గురించి అనమాట వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల అనమాట అవన్నీ కూడా మనకు అప్పుడు విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇవన్నీ బండలు బండలుగా ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఈ లెటర్స్ కానీ రికార్డ్స్ కానీ మెమోస్ కానీ ఏవైనా సరే ఇవన్నీ మరి ఎక్కడ దాసేవాళ్ళు అనుకుని అంటే మనకు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్టీన్ ట్వంటీ నాట్ ఒక మ్యూజియం స్టార్ట్ చేస్తారు సో ఇది చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ ఉందంటే వైస్ రేగల్ అనే ప్యాలెస్ ఢిల్లీలో ఉంది ఈ ఢిల్లీ దగ్గర అనమాట ఏం చేస్తున్నారంటే అప్పుడు ఢిల్లీని అనమాట కొత్తగా నిర్మిస్తున్నారు ఇలా నిర్మించేటప్పుడు అక్కడ మ్యూజియం అదే రకంగా నేషనల్ ఆర్చివ్ ఇక్కడ ఆర్చివ్ అంటే ఏంటి అంటే ఈ రికార్డ్స్ ని భద్రపరిచే చోటు అంటారు ఆర్చివ్స్ అంటారు సో ఈ ఆర్చివ్స్ అదే రకం మ్యూజియం ఉంది ఇక్కడ మ్యూజియంలో ఆ టైంకి సంబంధించిన పురాతన వస్తువులన్నీ మ్యూజియంలో భద్రపరిచారు సో నెక్స్ట్ అనమాట ఈ ఆర్చివ్స్ నేషనల్ ఆర్చివ్స్లో అనమాట మనకి ఇక్కడ ఏంటంటే ఆ టైంలో దొరికిన రికార్డ్స్ ఆ టైంలో ఉన్న మెయింటైన్ చేసిన రికార్డ్స్ అన్నిటిని కూడాను ఇక్కడ అనమాట వాళ్ళు దాచారు సో ఈ రకంగా అనమాట అక్కడ ఆ టైంలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడాను తెలుసుకోవడానికి ఆ టైంలో ఏమి జరుగుంటది హిస్టరీ అనమాట కొంతవరకు అనమాట మనం తెలుసుకోవడానికి ఈ నేషనల్ ఆర్చివ్స్ అదే రకంగా నేషనల్ మ్యూజియమ్స్ ఇంకా ఈ మెడ్మిస్ట్రేషనల్ రికార్డ్స్ అనమాట మనకి ఎంతగానో హెల్ప్ చేసాయి మనకి హిస్టరీని తెలుసుకోవడానికి ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఈ హిస్టరీని మనకి తెలుసుకోవడానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ ఎంతగా హెల్ప్ చేసాయో అదే రకంగా ఈ సర్వేస్ కూడాను అంతగానే హెల్ప్ చేసాయి అనుకుని ఇక్కడ మనకు ఆధార చెబుతున్నారు ముందుగా వీళ్ళకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళకు ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే వీళ్ళనమాట రికార్డ్స్ని మెయింటైన్ చేయడం ప్రతిదీ కూడాను రిటర్న్ ఫామ్లో మెయింటైన్ చేయడం సెకండ్గా చూసుకున్నట్లయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ని వాళ్ళు కండక్ట్ చేసేవారు ఈ సెన్సెస్లో అనమాట వాళ్ళు అనమాట మొత్తానికి సంబంధించి ఎలా అక్కడ ఆ ప్రాంతంలో అనమాట ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎలా ఇక్కడ ఆ ప్రాంతంలో అనమాట సాయి క్వాలిటీ ఉంది ఎలా అనమాట ఆ ప్రాంతంలో ఫ్లారాఫనా ఉంది అనుకున్నా ప్రతి విషయం మీద కూడా వాళ్ళు సర్వేస్ జరిపేవాళ్ళు ఇంకా వాళ్ళు దేని మీద సర్వేస్ జరిపేవాళ్ళు అంటే ఇక్కడ బొటానికల్ అంటే మొక్కలకు సంబంధించి జూలాజికల్ అంటే జంతువులకు సంబంధించి ఆర్కియాలజికల్ అంటే పొరవస్తు వస్తువులు ఉంటాయి కదా పాతకాలం వస్తువులు లేకపోతే ఏదైనా తవ్వకాలు ఇలాంటి సర్వేస్ జరిపేవాళ్ళు ఇంకా ఆంథ్రోపాలజికల్ అంటే మనిషి అనమాట వాళ్ళ యొక్క చరిత్ర ఎలా ఉంది మనిషి అనమాట ఏ రకంగా అనమాట ఎవల్వ్ అయితే వచ్చారు ఈ రకంగా ఏవైనా ఎముకలకు సంబంధించి ఏమైనా అప్పటికి అవశాసాలకు సంబంధించి ఏమైనా దొరుకుతాయని కూడా సర్వీస్ చేసేవాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా అయితే ఫారెస్ట్ సర్వీస్ అనమాట ఇలా అనమాట వాళ్ళు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ విషయాల్లో అనమాట సర్వీస్ వాళ్ళు ఇలా చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అయ్యింది అంటే అప్పటి కాలంలో అనమాట స్థితిగతులు ఎలా ఉన్నాయి అప్పటి కాలంలో అనమాట రైతులు ఎలా పండించేవాళ్ళు అప్పటి కాలంలో రైతులు ఏ పంటలు వేసేవాళ్ళు అప్పటి కాలంలో అనమాట ప్రజలు వాళ్ళ జీవన ఆధారం ఎలా ఉంది అదే రకంగా వాళ్ళ జీవన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే విషయాలు అనమాట ఈ సెన్సెస్ ద్వారానే మనకు తెలిసాయి సో ఈ రకమైన ఎఫర్ట్ను మనం ఏమని పిలిచామంటే టోపోగ్రఫీ అని అంటాం ఇక్కడ టోపోగ్రఫీ అంటే స్థలానికి సంబంధించిన సర్వీస్ అన్నింటినీ కూడా మనం టోపోగ్రఫీ అని అంటాం ఈ రకంగా అనమాట మనకు అప్పుడు కాలంలో అనమాట జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసింది సో వాళ్ళు లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ కోసం ఎలా ఎర్న్ చేస్తారో అనే విషయాలు అనమాట ఈ సర్వీస్ ద్వారా తెలిసాయి బ్రిటిష్ వాళ్ళని మనకి అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ అదే రకంగా సర్వేకి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేసినందుకు కాసేపు అనమాట వాళ్ళని బాగానే పైగెత్తాం బాగానే పోగడం అయితే వీళ్ళ యొక్క రికార్డ్స్ అన్ని విషయాలను చెబుతున్నాయా అన్నిటికీ సంబంధించిన విషయాలను అనమాట వీళ్ళు చెబుతున్నారంటే నో వీళ్ళనమాట అన్నికి సంబంధించిన విషయాన్ని వీళ్ళు ప్రిజర్వ్ చేయలేదు మోరోవర్ వీటన్నిటికి సంబంధించిన విషయాలను అనమాట వాళ్ళు గ్యాదర్ చేయలేదు సో వాళ్ళు ఏం గ్యాదర్ చేశారంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు భవిష్యత్ తరాలకి ఏమైతే చెప్పాలనుకుంటున్నారో వాటిని మాత్రమే ప్రిజ్ ప్రిజర్వ్ చేశారు కానీ మిగిలిన అన్ని విషయాలు కూడా ప్రిజర్వ్ చేయలేదు వాళ్ళు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అదే టైంలో మన దేశంలో అనమాట ట్రైబల్స్ ఉన్నారు అదే టైంలో అనమాట మన దేశంలో రైతులు ఉన్నారు అదే సమయంలో మన దేశంలో అట్లా అనమాట మైండ్స్లో పనిచేసే వర్కర్స్ ఉన్నారు ఇంకా చూసుకున్నట్టయితే స్ట్రీట్లో బతికే ఉన్న పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించిన స్థితిగతులు ఏవి కూడాను వీళ్ళ యొక్క రికార్డ్స్ వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ వీళ్ళ సర్వీస్లో మనకి ఎక్కడ కూడాను దర్శనం ఇవ్వవు కేవలం అన్నమాట ఇవి ఎక్కడ మనకి ఇస్తున్నాయంటే ఎంతోమంది డైరీస్ ఉంటాయి కొంతమంది ప్రముఖుల యొక్క డైరీస్ అదే రకంగా కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళే పిలిగ్రిమ్స్ ఉంటారు సో ఆ తీర్థయాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ యొక్క ట్రావెలర్స్ యొక్క ట్రావెలస్లోను ఇంకా వా కొంతమంది గ్రేట్ పర్సనల్స్ యొక్క ఆటో బయోగ్రఫ్స్లోను ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి తప్ప వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్లో మనకు అనమాట అంతగానే దొరకట్లేదు సో మనం ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్ అనమాట హిస్టరీని మనం కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద ఆధారపడేసి కాకుండా మన దేశంలో ఉన్న ఈ ఇలాంటి ప్రముఖుల యొక్క డైరీలు వాళ్ళ యొక్క పిలిగ్రిమ్స్ యొక్క డైరీస్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా గొప్ప గొప్ప పర్సనాలిటీస్ గ్రేట్ పర్సనాలిటీస్ యొక్క ఆటో ఉదాహరణకి గాంధీ లేకపోతే ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది ఆటో బయోగ్రఫ్స్ రాస్తారు వాళ్ళందరి యొక్క ఆటో ఇంకా అన్నిటికైనా ముఖ్యంగా అయితే బజార్లో వాళ్ళు బుక్లెట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట కొంతమంది ఆ బుక్లెట్స్కి సంబంధించి కూడాను మనకి తెలిసాయి ఇది అనమాట కొద్దిగా మిడిల్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ టైంకి ఈట్ ద్వారా మనకు తెలిసింది ఎప్పుడైతే ఇక్కడ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నారో అప్పుడు అనమాట న్యూస్ పేపర్స్ బాగా పెరిగాయి ఇంకా చూసుకున్నట్లయితే అనమాట ఈ రకమైన విషయాలు ఈ లీడర్స్ అనమాట ఈ కొత్త కొత్త విషయాలన్నింటినీ కూడాను బుక్స్ ఫార్మేట్లో అనమాట మొదలెట్టడం మొదలెట్టారు సో ప్రింటింగ్ మొదలవ్వడం వల్ల అనమాట ఈ విషయాలన్నీ కూడాను ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ప్రజలందరికీ కూడాను వాటి యొక్క విషయాలు అంటే ఎంతోమంది రికార్డ్స్లో మనం మనం పేదవాళ్ళకి సంబంధించిన విషయాలు ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కాదు కానీ న్యూస్ పేపర్ వచ్చాక అనమాట ఈ పలానా ప్రాంతంలో ఈ రకంగా యాక్సిడెంట్లు జరిగాయి పలానా ప్రాంతంలో పేదవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇలా ఈ విషయాన్ని కూడా న్యూస్ పేపర్స్ వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది ఏది ప్రింటింగ్ జరగడం వల్ల అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా పోయిట్స్ ఉంటారు సో పోయిట్స్ నావలిస్ట్స్ వీళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఉదాహరణకు అనమాట మనకి పిరదౌసి అనుకుని ఇక్కడ గుర్రం జాస్వా గారు రాశారు ఆయన అనమాట ఆ పిరదౌసి గబ్బిలం ఇలాంటి రచనలు ఏం చెప్పారంటే ఆ టైంలో ఉండే క్యాస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో మన సొసైటీలో అనమాట ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ గుర్రం జాస్ గారు జాస్వా గారి యొక్క రచనలు చదివితే మనకి కొంతవరకు అర్థమవుతుంది అనమాట ఇలా అనమాట మనకి ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హిస్టరీని అనమాట మొదటగా అయితే చూసుకున్నట్లయితే వీళ్ళు బుక్స్ ఇలాగా డైరీస్ అదే రకంగా ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ బాగా డెవలప్ అయిందో న్యూస్ పేపర్స్ ఇంకా మరీ ముఖ్యంగా అయితే ఆ టైంలో ఉన్న పోయిట్స్ నావలిస్ట్ యొక్క వాళ్ళ యొక్క అకౌంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన బుక్స్ని చదువుతా మనకి ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ అనమాట మనకు దొరికింది ఈ టెక్స్ట్ బుక్ అంతా కూడాను మోడర్న్ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాము సో ఇలా డిస్కస్ చేసేటప్పుడు అనమాట మేజర్గా అనమాట ఈ కంటెంట్నే మనం అనమాట మన టెక్స్ట్ బుక్లు ఎక్కువగా చూస్తాం సో వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్తో పాటుగా ఈ కంటెంట్ అంతటినీ కూడా మన టెక్స్ట్ బుక్లో చూడడానికి మనకు బాగా కనిపిస్తుంటుంది రాబోయే లెసన్లో గురించి ఇక్కడ అనమాట ఈ పారాగ్రాఫ్ వాళ్ళు మెన్షన్ చేశారు సో బేసిక్గా ఈ లెసన్ దేని గురించి అంటే మిగిలిన లెసన్లు అన్నిటికీ కావాల్సిన కొద్దిగా సోర్సెస్ అదే రకంగా ఈ టూ ఫిఫ్టీ ఇయర్స్ అనే హిస్టరీని ఎలా కలెక్ట్ చేశారో అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ లెసన్ పెట్టారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్